ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూన్ నెల జీతాలతో ఉద్యోగులకు డిఏలు ఇరవై ఏడు పాయింట్ మూడు శాతం పెండింగ్ బకాయిలపై నిర్ణయం ఉద్యోగుల పెన్షనర్లకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి పెండింగ్ డిఏ ఏరియర్స్ బిల్లులకి సంబంధించి మే నెల జీతాలతో పాటుగా ఏప్రిల్ ముప్పై నాటికల్లా క్లియర్ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారండి అయితే ఏప్రిల్ నెల అక్కడికి ఇది అయితే క్లియర్ అవ్వలేదు ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ఓ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు సెలవు కాల్పు చెల్లింపుల బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన అయితే వ్యక్తం చేశారు గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా బకాయిలను అయితే ఏప్రిల్ ముప్పై నాటికి చెల్లిస్తామని సీఎం ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు అన్నారు సో ఇక్కడ విజయవాడలో ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి త్వరగతిన ఈ పెండింగ్ బిల్లు అయితే చెల్లించాలని చెప్పేసి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అయితే పేర్కొనడం జరిగింది అయితే సీఎం హామీని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐ సెంటర్ లీవ్లు ఇవన్నీ ఎన్కాష్మెంట్ లీవ్లు సో వీటన్నిటికీ సంబంధించి పెండింగ్ బకాయిలు అయితే రావాలండి అయితే డిఏ ఏరియాస్కి సంబంధించి కూడా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై రెండు మరియు జూన్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి రెండు డిఏలు ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఇవ్వాల్సి అయితే ఉందండి అయితే ప్రజెంట్ డిఏ వచ్చేసి ఇరవై పాయింట్ సున్నా రెండు ఉంది పెండింగ్ డిఎలు వచ్చేసి ఎనిమిది పెండింగ్లో ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ వన్ పర్సెంట్ డీఏ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ ఇస్తుంది కాబట్టి ఎనిమిది పెండింగ్ డిఎల్కి సంబంధించి జీరో పాయింట్ నైన్ వన్ చెప్పినంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంది మొత్తం టోటల్ డిఏ పెండింగ్స్ అయితే ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ డిఏ అయితే రావాల్సి అయితే ఉందండి త్వరగతిన ఈ జూన్ నెల జీతాలతో పాటుగా ఈ పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు అయితే అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన Ah, latest updates thank you